चंद्रबाबु నాయుడు గారి పిలుపు మేరకు ఎవరింట్లో వాళ్ళ దీక్ష చేయాలి ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలు ఆ టౌన్ ప్రెసిడెంట్లు ఆ ఉద్దేశంతోనే మా ఇంట్లో నేను ధర్నా కూర్చున్నాను ధర్నాగా నిరాహార దీక్ష డిలే ఉదయం సాయంత్రం వరకు రాత్రి వరకు మా నాయకుడు పెట్టిన డిమాండ్లు రెండే రెండు మొదటి నుంచి ప్రతి పేదవాడికి సాలదు 1000 రూపాయలు 5000 ఇమ్మని చెప్పి ఆయన అడుగుతూనే ఉన్నాడు ఆయన అడిగి అడిగి ఆయన గొంతుపోయింది ఏం పేదవాడికి 5000 ఏంటో న్యాయం కాదని అడుగుతున్నాం నెల రోజుల పైన లాక్డౌన్ పెట్టారు రోజు కూలిపోతే 5000 వాళ్ళకి వస్తుంది ఈరోజు అన్యాయం చేస్తున్నారు ఇంట్లో జరగటం లేదు ఇంటిబాటులు కట్టలేకున్నారు కట్టినీళ్ళు ఇవ్వలేదు ఇబ్బందులు పాలవుతున్నారు కానీ 5000 ఇద్దరికి బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో కోట్ల రూపాయలు లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు పేదవాడికి 5000 ఇద్దరికి ఇబ్బంది మరి ఏ పేదవాడికి అన్నం లేదు ఈరోజు అన్నా క్యాంటీన్ తీయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాటితోటి లోకల్గా కొన్ని డిమాండ్లు పెట్టాం ఈరోజు మేము 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి పేదవారు నెల్లూరు జిల్లాలో 3 లక్షల చిల్లర మంది ఉంటారు వారందరూ కూడా మార్చ్ ఏప్రిల్ మే 3 నెలల్లో ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎవరు కట్టే పరిస్థితులు లేరు ఎవరికా డబ్బులు లేవు ఒట్టి మాటలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప వాళ్ళని ఇబ్బంది పెడితే అక్కడ తెలుగుదేశం పార్టీ పోయి వాళ్ళకి ఆ ప్రజలకు పేదవారికి అండగా నిలబడుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గ్యాస్ గ్యాస్ ఈరోజు రేటు పెరిగిపోయింది గ్యాస్ కట్టే పరిస్థితి లేదు గ్యాస్ కూడా 3 నెలలు ఉచితంగా ఇవ్వమని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా రెడ్ జోన్ ఏరియా రెడ్ జోన్ ఏరియా అంటే ఆడికి ఎవరు పోకూడదు ఎవరు రాకూడదు మంచిదే మరి నిన్న ఇచ్చిన మీరు బియ్యం ఎట్లా ఉన్నాయి ఏమి ఇస్తున్నారు సన్న బియ్యం బ్రహ్మాండం బియ్యం ఇస్తున్నారు ఆ నాని వాడు నోరు సరిగ్గా ఉండదు ఇప్పుడు వాడు పేరు వాడు ఏమైనా వాడు కొడాలి నాని వాడు నోరే సరిగ్గా ఉండదు వాడు భాష సరిగ్గా ఉండదు వాడు మనిషి సరిగ్గా ఉండడు మేము నాణ్యమైన బియ్యం సన్న బియ్యం ఎట పిల్లాడైనా పుచ్చిపోయిన బియ్యం ఇచ్చారు పశువులు తిన్న బియ్యం ఇచ్చారు మొత్తం నేను రెడ్ జోన్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి కాలంలో పారంభిస్తారు అన్నా లేక పస్తులు ఉంటున్నారు అల్లాడుతున్నారు మహానుభావులు దాతలు ఎక్కడికక్కడికి వచ్చి ఇళ్ళకి వాళ్ళకి భోజనాలు ఇస్తున్నారు వాళ్ళు ఆదుకుంటున్నారు వాళ్ళ సరుకులు ఇస్తున్నారు ఆ దాతలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు.